వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న వారం రోజులకే ఆంధ్ర ప్రజలకు తాము చేసిన తప్పు అర్థమైపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొంతమందికి తాము చేసిన తప్పు ఒక్కరోజులోనే అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాలన గడిచేసరికి రాష్ట్రంలో 70% మంది ప్రజలకు వారు చేసిన తప్పు పూర్తిగా తెలిసి వచ్చిందని జనసేనాని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయాత్ర సాగిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతోంది, ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది, పార్టీ ప్రజల్లోనే ఉందని అన్నారు. తన సందేశం తాలూకు భావాన్ని కోట్లాది ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటున్నారని, కానీ నాయకులు అర్థం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు జరుగుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చూడండి, వచ్చిన 2 నెలల్లో మనం తిరిగి రోడ్ల మీద ఉన్నామంటే ప్రజలకు ఎన్నుకున్న వారం రోజులకు అర్థమైపోయింది, కొంతమందికి మొదటి రోజే అర్థమైపోయింది. ఇంకా అక్కడి నుంచి పెరిగి పెరిగి ఈరోజు ఎక్కువ మందికి ఆల్మోస్ట్ దాదాపు ఒక 70% జనానికి అర్థం, ఇంకా 30% నేను వచ్చింది నేను అనుకోవట్లా. బట్ మన రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ బి సేఫ్డ్. ప్రతిసారి నేను మా మెసేజ్ చెప్తున్నప్పుడు ప్రజలకు చాలా బలంగా వెళ్ళిపోతుంది. నా నుంచి సమూహానికి మటుకు కొన్ని కోట్ల మంది జనాభాకి వెళ్ళిపోతుంది, అది ఎప్పుడు లోపం లేదు, అది పెరుగుతూ ఉంది. సో పార్టీ నిలబడి ఉండడానికి పీపుల్తో కనెక్ట్ అయింది. సమస్య ఎక్కడుంది అంటే మనకి సమన్వయపరుచుకునే నాయకత్వం కానీ, దాన్ని బలంగా అందుకునే నాయకత్వం కానీ, లేదంటే అంత పోరాట పట్టి ఉన్న స్ఫూర్తి కానీ ఎక్కడో చిన్న లోపాలు ఉండొచ్చు, లేదంటే అంత నమ్మకం లేకపోయి ఉండొచ్చు. బట్ కంపారిటివ్లీ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే చాలా బలంగా ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అది ఉంది, దాన్ని కాదండి, దాన్ని కొంచెం పెంపొందింపు చేసుకోవాలి. యాత్రకు జనం వస్తున్నారు, నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలి. వారాహి విజయయాత్ర సాధించిన విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలని ఆయన నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయిందని, ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాలని, కానీ వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని, జగన్ రెడ్డి వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని నేను మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ ఏదో నేనేదో ఒక అవివేకంగానో ఇదన్నీ మాట్లాడలేదు. ఏ పార్టీ అయినా సరే అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మనకు శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సలహాలు సంప్రదింపు లేదని చేసి, లేదంటే కొన్ని ప్రెషర్స్ ఇచ్చి చిన్న చిన్న వైలేషన్స్ అని కరెక్ట్ చేసుకుని, ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ. అందుకని నాకు వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్ళతో నాకు గొడవ లేదు. కానీ ద వే అంతకుముందు కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఎప్పుడు ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కరప్షన్, బట్ వీళ్ళు వేరే స్కేల్కి పట్టుకెళ్ళిపోయారు. ఇది డిస్ట్రాయింగ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. 31 స్ట్రోక్తో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం చేస్తారు. ప్రయారిటీ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ టు ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయింది. వైసీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మనం రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందని, ఒంటరిగా వెళ్లాలా లేక కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడుకునే విషయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పనిచేస్తే అధికారం దానంతటా అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎవరికి ఆశ ఉండదు అధికారం రావాలని, సర్వ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. సో దాంట్లో ఎప్పుడూ ఇది లేదు. ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికి బాత. అది చాలా ఇంకా సదూరంగా ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవరు కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ 1 వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది ఏమనుకుంటారు అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మన బలం ఎంత వీటి చాలా అధ్యయనం చేసి చేస్తాం. అంతేకాదు దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది డెట్రాక్స్ డిసిప్లిన్.